ఇది కాలు అనే వ్యక్తి కథ. కాలు చనిపోయి భూతంగా మారాడు. అలా చుట్టుపక్కల పరిసరాల్లో భూతంగా తిరిగేవాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కొందరు మాట్లాడుకోవడం గమనించాడు. కాలు భూతం ఇలా అనుకున్నాడు, వాళ్ళతో తాను కూడా మాట్లాడాలి అని. అలా అనుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు భూతాన్ని చూసి భయపడి భూతం అమ్మో భూతం అని అరిచారు. బజార్లో దొరికే మిఠాయిని చూసి తినడానికి ప్రయత్నించాడు, కానీ భూతం రూపంలో ఉండడంతో తినలేకపోయాడు. అతని బాధ వినేవాళ్ళు లేకపోవడంతో తన దుఃఖాన్ని జంతువులతో చెప్పుకునేవాడు. కానీ అవి కూడా భూతం మీద దయ చూపలేదు. అవి భూతాన్ని చూసి అరిచేవి. ఇదంతా కాలుని చాలా బాధ పెట్టింది. దీనికి పరిష్కారం కోసం ఒక ఉపాయం ఆలోచించాడు. అదేంటంటే భగవంతుడి కోసం తపస్సు చేయడం. వెంటనే భగవంతుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులకి భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని అంటాడు. దానికి కాలు, నేను భూతాన్ని, నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను, జంతువులు నన్ను చూసి పారిపోతున్నాయి, మీరు నన్ను భూతంగా ఎందుకు మార్చారు, తిరిగి నన్ను మనిషిని చెయ్యండి అని ఏడుస్తూ అడుగుతాడు. అది విన్న భగవంతుడు, నేను నిన్ను భూతంగా మార్చలేదు, నువ్వే మారేవు. దానికి కాలు, లేదు ప్రభు, నేనెప్పుడూ భూతంగా మారాలి అనుకోలేదు. నువ్వనుకున్నా అనుకోకపోయినా నువ్వు చేసిన కర్మల వల్ల అలా జరిగింది. బతికున్నప్పుడు ఎవరికీ సహాయం చేయలేదు, సహాయం కోసం వచ్చిన వాళ్ళని ఖాళీ చేతులతో పంపావు, అందుకే తినలేకపోతున్నావు. ఎదుటి వాళ్ల రంగు రూపాన్ని హేళన చేసి మాట్లాడావు, అందుకే ఎవ్వరూ నీతో మాట్లాడడం లేదు. కనీసం జంతువుల మీద కూడా దయ చూపించలేదు, అందుకే అవి నీ నుంచి దూరంగా పోతున్నాయి. ఇది విన్న కాలు చాలా దుఃఖంతో, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను ప్రభు, నన్ను క్షమించండి, నన్ను తిరిగి మనిషిని చెయ్యండి. ఇది నువ్వు ముందే తెలుసుకోవలసింది, ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేను. ప్రభు, నేను దానికి పశ్చాత్తాప పడుతున్నాను, మీకోసం తపస్సు కూడా చేశాను, ఈ పాపాత్ముడి మీద దయచూపండి. నీకు మంచి బుద్ధి లేనప్పుడు తపస్సు చేసినా ఏమీ ఉపయోగం లేదు, అదే నీకు మంచి బుద్ధి ఉంటే ఈ తపస్సుతో పనే లేదు. నువ్వు చేసిన పాపకర్మల నుంచి విముక్తి పొందడానికి ఒక ఉపాయం ఉంది అని ఇలా చెప్తాడు. నీ జీవితంలో ఏ పుణ్యకార్యాలు చేయలేదు, అందువల్ల నీ పుణ్యం ఖాతా ఖాళీ అయిపోయింది. నిన్ను నేను ఇప్పుడు స్వర్గానికి పంపిస్తాను, అక్కడ పుణ్యపు ఖజానా ఉంది, అందులోంచి ఒక డబ్బా తెచ్చుకో, నీ పుణ్యం ఖాతాలో జమ చేసుకో, అప్పుడు నీ ఖాతా భర్తీ అవుతుంది, నిన్ను తిరిగి మనిషిని చేస్తాను. కానీ గుర్తుపెట్టుకో, అక్కడ నుంచి ఒక్క డబ్బా మాత్రమే తేవాలి. ఇది విని కాలు చాలా సంతోషించాడు, స్వర్గానికి వెళ్ళడానికి తయారయ్యాడు. కానీ ఒక సమస్య ఉంది, అక్కడికిలా భూతంలా వెళ్ళకూడదు, అందుకని నువ్వు నీ భూతం రూపాన్ని ఇక్కడే వదిలి, దానికి బదులు నీకు పవిత్ర రూపాన్ని ఇస్తాను. కాలు స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద బంగారు ఖజానా ఉంది. అది చూసి కాలు కళ్ళు మిలమిలా మెరిశాయి. అక్కడ పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు నాణాలు ఉన్నాయి. కాలు ఒక డబ్బాలో నాణాలను నింపాడు. కాని అక్కడున్న బంగారాన్ని చూసి కాలు మనసులో దురాశ పుట్టి ఇలా అనుకున్నాడు, ఇక్కడున్న సంపద తీసుకుని వెళ్తే నేను మనిషినయ్యాక కష్టపడి సంపాదించే అవసరం ఉండదు, ఈ ప్రపంచంలో నేనే ధనవంతునవుతాను అని అనుకుని రెండు పెద్ద పెద్ద సంచుల్లో బంగారాన్ని నింపి బయలుదేరాడు. స్వర్గం నుంచి కాలు బయటకు పెట్టగానే ఒక్కసారిగా పల్టీ కొడుతూ భూమి మీద పడ్డాడు. ఆ బంగారం సంచులు ఆకాశంలోనే మాయమయ్యాయి. ఇదంతా చూసిన దేవుడు కోపంతో కాలు దగ్గరికి వెళ్ళి, నువ్వు దురాశపరుడివి, పాపాత్ముడివి, నీకు మనిషిగా మారే అర్హతే లేదు అని మాయమవుతాడు. తిరిగి పాపం కాలు భూతంగా మారిపోతాడు. కాలు చాలా ఏడుస్తాడు, కాని ఏం లాభం,
ఎందుకంటే కాలు దురాసే దీనికి కారణం కాబట్టి.